उम्मडी खम्मम जिल्लालो माजी एंपी पोंगुलेटी श्रीनिवास रेड्डी प्रकंपनलु कोनसागुतुन्नायि। सीएम अन्यायं चेशाडनी अंदुवलनే पार्टीनी वीडाल्सोच्चिंदनी राष्ट्रंलो प्रजलकु एटुवंटि न्यायं जरगडं लेदनी पोंगुलेटी मंडिपडితే वरुसगा बीआरएस नायकुलु पोंगुलेटिनि टार्गेट गा चेसुकुनि मात्लाडुतुन्नारु। अयिते बीआरएस नेतलकु पोंगुलेटी अनुचरुलु कूडा प्रतिसवाळ्लु विसुरुतुन्नारु। उम्मडी खम्मम जिल्लालो मोन्नटि वरकु बीआरएस नेतगा उन्न पोंगुलेटी श्रीनिवास रेड्डीनी पार्टी व्यतिरेक कार्यकलापालकु पाल्पडुतुन्नारनि पार्टी नुंचि सस्पेंड चेशारु। అయితే దీనికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడడంతో రాజకీయంగా వేడెక్కింది। అయితే పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇంకా స్పష్టం కాకపోయినప్పటికీ రాజకీయంగా మాత్రం పొంగులేటి కాకరేపుతున్నారు। జిల్లాలో ఉన్న 10 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్లను తాకకుండా చేస్తారన్నారు పొంగులేటి। ప్రజలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు। ప్రజలంటే అంత చులకన, కేసీఆర్ మీద మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు। ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాకు ఎటువంటి ప్రాజెక్టులు తెచ్చావు, ఏం చేసావని నామా పొంగులేటిని ఉద్దేశించి ప్రశ్నించారు। ఎందుకు ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడటం, ఎందుకు ఆ విధంగా మీరు ఇక్కడ కుదరలేదు అనుకుంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నారు, మీకు ఎంతో వినిపించారు, నేను కూడా కళ్ళారా చూసా। ఏదేమైనా కూడా వారు కూడా మిమ్మల్ని చివరి వరకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా పదవులు ముఖ్యం కాదు, ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నాయకత్వాన్ని పార్టీని మోసం చేశారని, అందువల్ల ఆయనకు జాతీయ పార్టీలు అవకాశం ఇవ్వరాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య అన్నారు। పొంగులేటి పట్ల జాతీయ పార్టీలు రెండూ ఆలోచించుకోవాలని అన్నారు। ఈ మోచేన నిదుతో మీ వెరవలే ప్రజల దయాదాక్షిణాల మీద శాసన సభ్యుడికి ఎన్నికైనం ఆ ప్రజల ముందే ఆ ప్రజలతోనే మా ప్రయాణం తప్ప ఇలాంటి అవకాశవాదుల బెదిరింపుకి తలవగ్గేదే లేదు, ధైర్యంగా ఎదుర్కొంటాం। బిఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది, సవాళ్లు ప్రతిసవాళ్లు పెరిగిపోయాయి। ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల దీమెల్ల కోరుతాను, ఒకటైతే నేను బలంగా చెప్తున్నాను 2014 2018 లో మీకు ఒక్కొక్క అసెంబ్లీ సీట్లు వచ్చాయి, కానీ 2023 అంటే ఈ సంవత్సరం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలు ఆశీస్సులతో ఒక్కల్లంటే ఒక్కల్ని కూడా అసెంబ్లీ గేటు తాకనీయను, అసెంబ్లీ గేటు తాకనీయను। ప్రజల దీవెనలు ఉన్నప్పుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు, ప్రజలు ఫలానా వ్యక్తి కావాలి అన్నప్పుడు ప్రజలకి ప్రేమ అభిమానం ఏ వ్యక్తి అయితే పంచుతాడో ప్రజా బలాన్ని ఏ ఒక్క శక్తి కూడా ఏ రూపంలో కూడా ఆపలేదు అనడానికి మొన్న హుజూరాబాద్ లో జరిగిన బయ్య ఎలక్షన్లే ఉదాహరణగా మీరు గుర్తుంచుకోండి। మీరు ఆనాడు అనేక స్కీములు ప్రకటించారు హుజూరాబాద్ ఎన్నికల్లో, వందలాది కోట్లు ఖర్చు పెట్టారు, ఫలితాలు ఎలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలే కాదు యావత్ తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని గమనిస్తున్నారు। బయట పార్టీలు వదిలేయండి, ముఖ్యమంత్రి గారు మీ పార్టీలో ఉన్న ముఖ్యులు, మీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు, మీ సహచరులు ఉన్న ఎమ్మెల్యే గారు ఎంత మంది చిత్తశుద్ధితో మీరు గెలవాలని చూస్తున్నారో ఒక్కసారి మీరు పరిశీలించుకోండి। ఎంత మంది ఆత్మ అభిమానం దొరకక, ఎంత మంది ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకొని ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందిరా, ఎందుకు ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటున్నారా అని ప్రతిపక్ష పార్టీలు అనుకోవడం కాదు, మీ పార్టీలో ఉండే నాయకులే, మీ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులే అనుకుంటున్నారు। దాన్ని కొద్ది రోజుల్లో స్క్రీన్ మీద చాలా స్పష్టంగా మీరే చూడబోతున్నారు। అయినా నాకు తెలియని విషయం ఒకటి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను జనవరి 1వ తారీఖు నుంచి
మీరు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు అక్రమాలు దోపిడీల గురించి అంశాలు వారిగా నేను చెప్పుకుంటూ వచ్చాను। ఈ 100 రోజుల్లో నన్ను సస్పెండ్ చేయాలని గుర్తులేంది, ఈ 100 రోజుల్లో నన్ను ఈ పార్టీ నుంచి బహిష్కరించాలని గుర్తులేంది, నిన్న కొత్తగూడెం సమావేశానికి జూపల్లి గారు వచ్చేసరికి మీకు ఎందుకు గుర్తొచ్చిందో అంటే అంటే ఒకటే విషయం రాబోయే రోజుల్లో రాబోయే చదరంగంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఎలా కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు జరగబోతున్న స్క్రీన్ ఏంటో మీకు చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటా। నిన్న రాత్రి తెల్లవారుజామునికి మీకు ఒక క్లారిటీ వచ్చినట్లు ఉన్నారు, సంతోషం కానీ పైన భగవంతుడు ఉన్నాడు। మీరు యాగాలు హోమాలు పూజలు బాగా చేస్తారు, తప్పు చేసిన ఏ ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా మానవులమైన మనము శిక్షించలేకపోయినా పైనున్న భగవంతుడు మట్టుకు 100కి 100% శిక్షిస్తాడు। అయినా మన కుటుంబం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు తండ్రి కొడుకులు ఇద్దరిని అడుగుతున్నారు, నేను తప్పు చేశానని మీకు 2018లో అనిపించినా లేకుంటే ఈ జనవరి 1వ తారీఖు నుంచి అనిపించినా ఒకే కుటుంబం అనే మీరు కనీసం సస్పెండ్ చేసే ముందు నేను మీ పార్టీలో ఉన్నానని తలంచినప్పుడు నాకు ఒక సోకాజ్ నోటీస్ అయినా మీరు ఇవ్వాలి కదా, సోకాజ్ నోటీస్ అయినా నాకు ఇచ్చారా? ఇవ్వల అంటే మీ పార్టీకి ఏం సమాధానం చెప్పేవాడినో నేను? పైగా మళ్ళీ మీరు జాతీయ పార్టీ అని పెట్టుకున్నారు కదా, పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా, ఒక వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేటప్పుడు